పసిడి ధరలు పైపైకి శ్రావణ మాసంలో మరింత పెరిగిన డిమాండ్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా మహమ్మారి నేటికి సుమారు ఒక 6-7 నెలల బట్టి ప్రపంచాన్ని గడగడలాడించినా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి విస్తృతంగా ప్రచండ తాళం చేస్తుంది. ఈ సమయంలో బయటికి రాలేక లాక్డౌన్లో చాలా దుర్భరమైన పరిస్థితులు అనుభవించినటువంటి వారు ఉన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ పెట్టేటప్పుడు సమంజసంగా ఉంది అన్నటువంటి ఈ కరోనా ఒకేసారి లాక్డౌన్ దశల వారీగా ఎప్పుడైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విరమించుకున్నాయో దశల వారీగా విజృంభిస్తున్నది కరోనా. మీరు సహజంగా చూడండి, ఒక నెల రోజుల్లో ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటిది 3 నెలల్లో ఎంతైతే ఉధృతి చెందుతుందో ఒక నెల రోజుల్లో అంత ఉధృతి చెందింది. ఆ విధమైనటువంటి సమయంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి బంగారం కొనుక్కునేటువంటి స్థితిలో లేరు. సరే, ఏదో సెంటిమెంట్గా వరలక్ష్మి వ్రతానికి కొందాం, శ్రావణ మాసంలో బంగారం కొనుక్కుందాం, పెళ్ళిళ్ళకి కొనుక్కుందాం అంటే పెళ్ళిళ్ళు కూడా దేదీప్యమానంగా ఎక్కడా సంబరంగా జరగట్లేదు. ఆ పెళ్ళిళ్ళలో పెట్టవలసిన బంగారం లెక్కేసి వాళ్ళకి మనీ రూపంలో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సరే, ఎక్కడో అనాయత వరలక్ష్మి కాసు, ఒక గ్రామ వరలక్ష్మి కాసు కొన్ని రూపులు కొనుక్కొని బంగారాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు కొప్ప మార్కెట్ పరిసర ప్రాంతాల్లోకి కొద్దిగా వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వారం రోజులు బట్టి కొంచెం కొంచెం పుంజుకుంటుంది కొప్ప మార్కెట్ బంగారు వ్యాపారం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ 916 హాల్ మార్కు 100% పెట్టాము. ప్రతి షాపులో కూడా 916 హాల్ మార్క్ ఇస్తూ మజూరీలో రాయితీ ఇచ్చాము, తరుగులో రాయితీ ఇచ్చాము. కాంప్లెక్స్ ధీటుగా ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నాం. అందుకని ప్రజలు తప్పకుండా ఈ ఏరియాకు వస్తూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంతన బంగారం పెట్టి ఇంటికి తీసుకెళ్తే బంగారం దగ్గర బంగారం మళ్ళీ వస్తుంది అనేటి ఒక సెంటిమెంట్తో కొప్ప మార్కెట్ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నారు. మాకు కొంచెం కొంచెం అడప దడప వ్యాపారం సాగుతుంది. ఈ విధంగా ఓ 50% వ్యాపారం చేసుకుంటున్నాం. పూర్తిగా అయితే మటుకు లేదు, వ్యాపారంలో మటుకు చాలా బాధలు అనుభవిస్తున్నాం. అలాగని జిఎస్టీయా వదలట్లేదు, అలాగని ఇన్కమ్ ట్యాక్సా వెసులుబాటు అంటే ఒక 3 నెలలు వెసులుబాటు కల్పిస్తున్నారు, కానీ పెనాల్టీతో సహా కట్టవలసి వస్తుంది. అదేవిధంగా బ్యాంకులో తెచ్చినటువంటి లోన్స్ అది కూడా 3 నెలలు మానిటైజేషన్ చేస్తున్నారు, కానీ దానికి కూడా వడ్డీతో కట్టవలసి వస్తుంది. డైలీ ఫైనాన్స్ చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ విధంగా మా బంగార వ్యాపారం సాగుతుంది. అట్ ద సేమ్ టైం స్వర్ణకారుల గురించి చెప్పాలంటే ఒకే ఒక ముక్క, కేవలం అత్యాధునికమైనటువంటి పనిముట్లు వస్తున్న యంత్రాలు వస్తున్నటువంటి ఈ తరుణంలో కుర్పా మార్కెట్లో సుమారు 3000 నుంచి 4000 కుటుంబాలు కేవలం చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. పాలిష్ వర్కింగ్, హ్యాండ్ వర్కింగ్ అండ్ టింగరింగ్ అండ్ ఎంగ్రేవింగ్ అంటే బిగించడం, రాళ్ళు వీళ్ళు అన్నీ కూడా చేతితోటే. అందులో బెంగాలీ వర్తకులు అయితే 75% వాళ్ళు దేశం వెళ్ళిపోయారు, ఓ 25% ఉన్నారు. స్థానికగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఎటు వెళ్ళలేక ఇక్కడే జీవనోపాధి సాగిస్తున్నారు. మీరు గమనించారో లేదో స్వర్ణకారులు చూడండి, ఆఖరికి రోడ్ల మీద కూడా చిల్లర మల్లరా ఏదైనా రిపేర్లు చేసుకుందామని రోడ్ల మీద కూడా వ్యాపారం పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే గోల్డ్ ఇలా రేట్ పెరగడం వల్ల ఏటవుతుందంటే అసలు ఎవరు అసలు మనుషులే రావడం లేదు. అందులో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రోడ్డు మీద రానది మనుషులు జడుస్తున్నారు. మేము ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా, శానిటరీ పెట్టినా, ఇచ్చేసినా సరే బస్సులు అయితే తిరగడం లేదు. ఈ రేటు పెరగడం వల్ల చెప్పాలంటే బిజినెస్ పరంగా పూర్తిగా జీరోలోకి వచ్చేసింది. కానీ ఈ మెయింటెనెన్స్, ఈ అద్దెలు కట్టుకోవడం, ఇవి అవి ఆగవు. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. కానీ గవర్నమెంట్ అయితే కొన్ని కొన్ని ఇవి చేశారు, అంటే రాయితీలు ఏంటి, ఇన్కమ్ ప్రతి నెల లోన్స్ ఉన్నవి కొద్దిగా ఆగస్ట్ దాకా మనకి ఇచ్చేసారు. కానీ మరి తప్పదు కదా మరి బిజినెస్ అన్నాక. మరి అది గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుందంటే అది గవర్నమెంట్ దీనివల్ల బాగా ఇదవుతుంది. దానివల్ల బిజినెస్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల మన బిజినెస్ కూడా బాగా జీరో వచ్చింది. ఏ రేటు పెరిగినా సరే అది స్టాండర్డ్గా ఉంటే ఒక ఇది ఉంటుంది. ఒకవేళ మేము ఆర్డర్ తీసుకోవాలన్నా సరే వాళ్ళ గ్రామ్ రేటు 5000 ఉంది అనుకోండి, మరి ఎల్లుండి వచ్చేసరికి 5300 అయిపోతుంది. దానివల్ల మాకు బిజినెస్ పరంగా లాస్. ఈ ప్రతి ఐటెం కూడా పైనుంచి రావడం లేదు. శ్రావణ మాసం అసలే జీరో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మార్కెట్ ఎంత ఖాళీగా ఉందో, పూర్తిగా
జీరో. ఎందుకంటే ఈ కరోనా కారణంగా మాకు వ్యాపారాలన్నీ చాలా పడిపోయింది. దానికి తోడు బంగారం దిగుబడి ఎగుబడి లేకుండా మాకు రేటు పెరిగిపోయింది. రేటు పెరిగిపోవడం వల్ల మాకు ఏటవుతుందంటే వచ్చే బేరాలు కూడా అవ్వట్లేదు. దానివల్ల మాకు చాలా 50% మాకు బిజినెస్ పడిపోయింది. అంతేకాకుండా కస్టమర్లు కూడా కొనడానికి వచ్చినా కూడా మాకు వ్యాపారాలు అవ్వట్లేదు. దానికోసం మాకు చాలా ఇదిగా ఉంది వ్యాపారం కూడా. కరోనా తర్వాత మాకు అసలు మొత్తం పూర్తిగా వ్యాపారాలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే మరి ఇప్పుడు కరోనా వల్ల మనకి పైనుంచి రావాల్సిన బంగారాలు కానీ ఏమన్నా స్టక్ అయిపోయింది. దానివల్ల మాకు ఉన్న బంగారానికి వాళ్ళు రేట్లు పెంచి మాకు పంపిస్తున్నారు. దానివల్ల మాకు వచ్చే కస్టమర్లు కూడా రేటు పెరుగుపడి వల్ల కొనడం అది జరగట్లేదంట. తగ్గే సూచనలు ఏమంటే ఏమైనా మరి వ్యాక్సిన్ వచ్చి ఏమైనా కరోనా అది ఏమైనా తగ్గితే తగ్గొచ్చని మాకు సెంట్రల్ నుంచి అది కూడా మాకు మెసేజ్లు అవి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ కరోనా పరిస్థితుల్లో జనాలు కూడా భయపడి బయటికి రావట్లేదు. ఈ వ్యాపారాలు కూడా చాలా డల్గా ఉన్నాయి. అదొకటి బంగారం 5600 రూపాయలు గ్రాము అయిపోవడం వల్ల జనాలు కూడా ఆ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా కరంగా ఉన్నారు. వెండి రేటు కూడా అలాగే 70,000 రూపాయల దగ్గరికి వచ్చింది. వెండి రేటు కూడా వెండి పట్టీలు ఇదివరకు శ్రావణ మాసంలో ఉన్న మట్టిలు పిల్లలు పట్టీలు కాసులు చిన్న చిన్న పిల్లలకి ఐటమ్ పుట్టుకాలు కానీ ఏవైనా కొనుక్కోగలరు. అలాంటిది మార్కెట్ కూడా చాలా డల్గా ఉంటుంది. జనాలు కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు ఈ కరోనా టైంలోన. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు అయితే చాలా పడిపోయాయి. వ్యాపారాలు అంటే ప్రజెంట్ ఇదివరకు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండేది. ఈయరైతే ఈయరే పడిపోయింది. కరోనా కారణం దాంతోపాటు ఎక్కడ బంగారం రేటు కరోనా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటే కాదు, ఈ బంగారం రేటు పెరిగిపోవడం లాక్డౌన్ అవ్వకముందు 4,100 రూపాయలు, లాక్డౌన్ విడుదలైపోయిన తర్వాత 5,100 రూపాయలు, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంటు 5,600 రూపాయలు. ఈ బంగారం అంతు లేకుండా పెరిగిపోతుంది. 10 గ్రాములు 56,000 రూపాయలు ఉంది. దాన్ని బట్టి కొద్దిగా వ్యాపారం చాలా ఇబ్బంది. మరి రవాణా మరి ఎందుకు పెరుగుతుందంటే ఈ రవాణా లేకపోవడం మెయిన్. ఎక్కడికక్కడ స్పందించడం ఇబ్బంది వల్ల, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల ఈ రవాణా లేకపోవడం, ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల అవుతుంది. దాన్ని బట్టి మరి ఎలాగుంటుందో, ముందు ముందు కాలం ఎలాగుంటుందో ప్రజెంట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదివరకు అవును నిజమే, పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి ఏవో వస్తువులు కొంటున్నారు, మాలాట ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కూడా అయిపోయి అదొకటి రేటు పెరిగిపోవడం వల్ల తులం కొనవలసిన ఓ పావుతులం శతమానంతో సరిపెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద ఐటెం నేను కొనుక్కోడానికి కూడా భయపడుతున్నాను. మాకు గతకా అదేంటి శ్రావణ మాసంలో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాం. అలాంటిది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బంగారం రేట్ పెరగడం వల్ల దెబ్బకి వ్యాపారం అంతా లాస్ అయిపోయింది. ఏం లేదు, ఇప్పుడు ఎన్నాళ్ళంటే మా కృపా మార్కెటే బంగారు షాప్కి ప్రసిద్ధిగాంచిన పేరు, పెద్ద పేరు. అలాంటిది ఇప్పుడు ఏమి లేకుండా మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మార్కెట్ ఏం లేదు, మొత్తం మార్కెట్ అంతా కాంప్లెక్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం లేదు అని వ్యాపారాలు అస్సలు లేవు. ఈ కరోనా ఎఫెక్ట్ మరి ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా ఈ కరోనా గురించి 2-3 రోజులు షాపులు కూడా మూసేస్తాను అంటున్నారు. ఏమిటో ఏం తెలియట్లేదు, అర్థమవ్వట్లేదు పరిస్థితులు ఏమని. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రోజు రోజుకి ఇదే లాస్ట్ ఇయర్లో అయితే 3,000 చిల్లరండి ఇది, ఈరోజు 5,500 రూపాయలు రేటు బాగా పెరిగిపోయి సామాన్య ప్రజలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. ఇంకా ఇది 80,000 వరకు అంటే తులం 80,000 వరకు అంటే గ్రాము 75,000 వరకు వెళ్ళొచ్చని అంటున్నారు. మరి ఇంకా సామాన్య ప్రజలు ఇంకా కొనుక్కునే స్థితిలో లేరు. ఇంకా తర్వాత ఇది ఎందుకు పెరుగుతుందంటే ఈ చైనా బార్డర్లోని మన భారత్కినో చైనాకి ప్రాబ్లమ్స్ వల్ల ఆ దాని ఎఫెక్ట్ ఒకటి, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఒకటి బాగా రేటు బాగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సిల్వర్ కూడాను లాస్ట్ ఇయర్ అయితే 36,000 ఉండేది, ఈరోజు 68,000 సిల్వర్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు సామాన్య ప్రజలు. మరి దీన్ని ఎంతవరకు వెళ్తుందో అని చెప్పలేకపోతున్నాం. ప్రస్తుతం వ్యాపారాలు ఏమి క్షీణించిపోతున్నాయి రోజు రోజుకిను, ఎవరు రావడం లేదు. ఏదో శ్రావణ మాసం ఏ కాసులు వ్యాపారం ఉంటుందేమో అని అనుకున్నాం, అది కూడా వ్యాపారం లేదు. మేము ఇంకా ఈ విధంగా చాలా దెబ్బతిన్నాం ఈ గోల్డ్ వ్యాపారంలోని. ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలోని అసలు ఈ శ్రావణ మాసం వస్తుందంటే మేము ముందుగాను ప్రిపేర్ అయ్యేవాళ్ళం వ్యాపారం చేసుకుందామని, ఎంత పెట్టుబడులు పెట్టుకొని పెట్టివాడు.
అలాంటిది ఈరోజు పెట్టుబడి పెట్టినా అసలు వ్యాపారం లేదు. మేము తెచ్చిన ఆ గోల్డ్కి ఇంట్రెస్ట్లు కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం వ్యాపారాలు లేక. బంగారం రేటు బాగా రేటు పెరిగిపోవడంతో మేము వ్యాపారం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే వర్తకులకు కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇస్తే వాళ్ళు వర్క్ చేయాలి. అలాంటిది ఈ టైంలో వ్యాపారం చేయాలంటే చాలా బాధాకరంగా ఉంది. రేటు ఒకటి బాగా పెరిగిపోయింది. ఈ విషయంలోనే ఈ టైంలో లాక్డౌన్ అనేది ఫస్ట్ నుంచి మళ్ళీ పెడదాం అనుకుంటున్నారు. అది కొద్దిగా ఆఫ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు జిఎస్టీ కట్టాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. ఇవన్నిటికి పరిష్కారం మీరే మాకు చూపించాలి. ఈ రేటు తగ్గినట్టు రేటు తగ్గాలనేది మాకు ఒక సెంట్రల్ నుంచి వస్తుంది. సెంట్రల్ నుంచి రేటు వస్తుంది కాబట్టి అది రేటు ఎలా పెరిగిపోతుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ రేటు పెరిగిపోవడం వల్ల కస్టమర్లు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, కొనాలన్నా భయపడుతున్నారు. దీనికి మీరు మాకు ఏదో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఒకప్పుడు శ్రావణ మాసం అంటే చాలా ప్రసిద్ధ కాంచింది. ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు కాసు 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు కాసు అమ్మాలంటే 3500 జనాలు కూడా కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇంట్లోనే ఏదో పూజ చేసుకొని ఉందామని చెప్పి ఉంటున్నారు తప్పించి మా దగ్గర రావడం కూడా మానేశారు సగం సగం మంది. ఎవరో ఉన్నోళ్ళు అయితే కొనుక్కుంటున్నారు, లేనోళ్ళు అయితే పూజ చేసుకొని వాళ్ళు మట్టుకాలు ఇంట్లోనే గడుపుకుంటున్నారు అంతే. ఈ కరోనా రావడం వల్ల జనాలు పెద్దగా షాపుల్లోకి రాకపోవడం వల్ల బంగారం రేటు పెరిగిపోయి అందుబాటులో అంటే కస్టమర్లకు అందుబాటులో లేకుండా ఉంది. బాగా పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల మాకు పూర్తిగా పని కోల్పోయింది. మా షరాబులు బాగా ఈ శ్రావణ మాసంలో చాలా బాగా పనిచేసేవారు కాబట్టి బంగారం పెరిగిపోవడం వల్ల మాత్రం మాకు వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము మామూలు కుర్రాళ్ళు మా దగ్గర పనిచేసిన స్టాఫ్ అయితే మనం కనీసం మేము జీతాలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నాం రోజువారీకి. అలా ఉంది. ఆ విధంగా మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము పనులు లేక. బంగారం బాగా అసలు అందుబాటులో లేకుండా పోయింది. సామాన్య ప్రజలకి మామూలుగా అందుబాటులో లేదు, చాలా ఎక్కువగా అయిపోయింది బంగారం రేటు. శ్రావణ మాసం సందర్భంగా వైశ్ర జ్యువెలర్స్ కస్టమర్ దేవుళ్ళందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు చెప్తున్నాం, వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ టైంలో శ్రావణ మాసం టైంలో ఈ సంవత్సరం మన కోవిడ్ వల్ల కానీ లేదంటే మన చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల బంగారం ధర అమాంతంగా పెరిగిపోవడం చాలా బాధాకరం. శ్రావణ మాసం డబ్బులు అందరూ దాచుకొని ఎంత కొంత కొనుక్కుందాం, బంగారం రూపాయి దాచుకున్న వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఇబ్బందిగా, ఇంత రేటు ఒకేసారి పెరిగిపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ శ్రావణ మాసం లక్ష్మీ పూజ సెంటిమెంట్కి దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎంత వీలైతే అంత వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు పర్చేజ్ చేసుకుంటున్నారు. దానికి పర్చేజ్ చేయడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా బంగారం బాగా పెరిగిపోతుందేమనే అనుమానం జనాల్లో బాగా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు ప్రతిరోజు కూడా డే బై డే బంగారం అలాగా హైక్ అవుతూనే ఉంది. అందువల్ల మేము కూడా మాకు సలహా అడిగినా మేమైతే మాత్రం ఖచ్చితంగా బంగారం పెరుగుతున్న మాకు కూడా వచ్చిన ఇండికేషన్స్ ప్రకారంగా పెరిగేటట్టే ఉంది కాబట్టి కస్టమర్స్కి అయితే మేము అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాం. ప్లస్ ఈ సంవత్సరం అయితే గత సంవత్సరాలతో శ్రావణ మాసం పోల్చుకుంటే మ్యారేజెస్కి పర్మిషన్స్ లేక కోవిడ్ వల్ల యాక్చువల్గా రేట్ సపోర్ట్ చేయబడంతో కొద్దిగా అమ్మకాలు మాత్రం తగ్గిన మాట చాలా వాస్తవం. బంగారం అంటేనే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అంటేనే బంగారం. మరి ఈ బంగారం ఆకాశాన్నింటే ధరలు చుక్కలు చూపిస్తోంది అన్నది అక్షర సత్యం. మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఆశతో ఎదురు చూశారు ఈ శ్రావణ మాసంలోని బంగారం కొనుక్కుందాము చిన్నదో చితకదో అని, కానీ ఆశ నిరాశ అయింది. పెద్దవాళ్ళకి పర్వాలేదు, పేదవాళ్ళకి పర్వాలేదు, కానీ మధ్యతరగతి వాళ్ళు చాలా నిరాశపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి వరలక్ష్మి వ్రతంకి ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఆభరణం సమర్పయామి అనగానే ఏదో ఒక కాసు కానీ ఒక చిన్న ముక్క కానీ ఏదో ఒకటి పెట్టాలని తపనతో ఆడవాళ్ళు వెళ్తుంటారు. ఆడవాళ్ళు ఏంటంటే చీరలు సార్లు నగలు ఇవన్నీ పిండి వంటలు వరుస పెట్టి పెడితే ఏది కావాలంటే నగలే కావాలంటారు, అంత మోజు నగల మీద. అందు వాళ్ళు ఉంటేనే ఆ ఆభరణానికి అందం. ఆ ఆభరణం చేయించుకోవాలంటే కొనుక్కోవాలంటే చిన్న ముక్కైనా చాలా
నిరాశ ఎదురైంది. ఈసారి కొంతమంది అయితే అనివార్య కారణాల వల్ల శుక్రవారం ఇప్పుడు రేపు మిస్ అయినా ఆఖరి వారంకైనా తగ్గుతుందేమో అని కూడా నేను బయట చూస్తున్నాను. ఒక స్త్రీగా చూస్తున్నాను, అప్పటికైనా తగ్గుతుందేమో అని ఆశపడుతున్నారు. మరి కొంచెం ఏమైనా తగ్గితే బాగుంటుంది, కానీ తగ్గే ఇదైతే కనిపించడం లేదు ఛాయలు అయితే. ఎందుకంటే ఈ కోవిడ్ నేపథ్యంలో చాలా చమురు ధరలు, బంగారం ధరలు, ఆకాశాన్ని అంటే ధరలుగా ఉంటున్నాయి. ఇంకా పెరుగుతాయని కూడా అంటున్నారు. కానీ కొంచెం తగ్గితే మా ఆడవాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఈ పెళ్ళిళ్ళ సీజను కోవిడ్ వల్ల ఎన్నో అంతరాయాలు ఏర్పడ్డాయి. బట్ ఏంటంటే ఈ బంగారం ధర అయినా కూడా దానికి దీనికి సంబంధం లేదు. ఆడవాళ్ళు ఎప్పుడు బంగారం మీదే కదా దృష్టి అంతా. అది చేయించుకుందాం ఇది చేయించుకుందాం అని కొంచెం ఏమైనా తగ్గితే బాగుంటుందని ఆశపడి చూస్తున్నాం ఎదురు చూపులు. చూడాలి ఏమవుతుందో, తగ్గాలని ఆశిద్దాము. తగ్గితే ఇంకా మా ఆడవాళ్ళకి అంతకంటే సంతోషం ఇంకోటి. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఏమైనా ఏ సందర్భం వచ్చినా ఫస్ట్ మన చూపు బంగారం మీదే పడుతుంది. అలాంటిది కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ మీద ఇయర్ 23% ఆఫ్ హై రేట్లో ఉంది బంగారం. సో ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేదు, కొనుక్కునేలా లేదు. సామాన్యుడికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిచ్ పీపుల్కైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారమే అవుతుంది. అలాంటిది ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనకాడేలా ఉంది బంగారం ధర. సో ఇది ఆర్థిక వ్యవస్థ వల్ల కూడా బంగారం పెరిగే అవకాశం, కాబట్టి బంగారం పెరిగిందని అనుకోవాలి. ఈ కరోనా వైరస్ వల్ల కూడా బంగారం ధర పెరుగుతుంది. ఇది ఇంకా ఎక్కువ అయ్యేలాగే అని కనిపిస్తుంది, కాబట్టి తగ్గేలాగే ఏం కనిపించట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్గా కొంతమంది ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు, కొంతమంది సరదా కోసం ఇంట్రెస్ట్ కొద్దీ కొనుక్కునేది బంగారం మాత్రమే. అలాంటిది బంగారం ధర ఇలా పెరిగేసరికి ఎవరు కొనుక్కునేలాగా లేదు. అందులోని ఆడవాళ్ళు అనేటప్పటికీ బంగారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. శ్రావణ మాసం ఒకటి మనకి ఈ నెల అంతా, అలాంటిది బంగారం కొనుక్కునేలాగా ఏమీ లేదు. ఫ్యూచర్లో ఇది ఇంకా తగ్గాలని, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలని కోరుకుంటున్నాను. మహిళలందరూ కూడా రంగురంగుల పట్టు చీరలతో మంచి అలంకారాలతో ఆభరణాలతో అలంకరించుకునే రోజు ఈరోజు. అలాంటిది ఈరోజు బంగారం కొనాలంటే చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు. అయినా సరే మహిళలందరూ కూడా బంగారం అనే మక్కువతో గ్రామం అరగ్రామం తీసుకుని అమ్మవారికి చూపించాలని, పసుపు కుంకుమ సమర్పయామి, ఆవరణ సమర్పయామి అని చెప్పడానికి కూడా అరగ్రామం గ్రామం తీసుకుని అమ్మవారికి సమర్పించుకోవాలని అనుకుంటున్నారు, అనుకునే రోజు ఈరోజు. అలాగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కరోనా ప్రభావం తర్వాత అన్ని దేశాలు కూడా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దానివల్ల పెద్ద పెద్ద బిజినెస్మెన్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. దానివల్ల రేట్లు పెరగడానికి కారణమైంది. గ్రామం అరగ్రామం తీసుకుని అమ్మవారికి చూపిస్తున్నాము. తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు అసలు కొనాలనే ఆలోచన కూడా లేకుండా ఉంది ఇబ్బంది. కనీసం ఒక మధ్యతర కుటుంబీకుల ఆడపిల్లకి మంగళసూత్రం కొనడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఆకాశాన్ని అంటే ఆ రేట్లతో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చాలా డిఫరెంట్ అవుతుంది. ఇంకా పెరుగుతుందని అంటున్నారు, 60,000 వరకు అయిపోతుంది గ్రామలాగని చెప్పేసి, గ్రామ కాదు తులమని. కానీ లాస్ట్ వీక్ అయినా సరే రేటు తగ్గే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా ఆలోచనలతో ఉన్నాము. ప్రస్తుత పరిస్థితిలో గోల్డ్ అనేది చుక్కలు చూపిస్తుందండి గోల్డ్ రేటు. ఈ గోల్డ్ రేటు ఇలా పెరగడానికి కారణం ఒకవైపు కరోనా, ఒకవైపు రూపాయి విలువ తగ్గిపోవడం, అలాగే మార్కెట్ రేట్ అంటే ఇంటర్నేషనల్లో కూడా అక్కడ రేట్లు పెరగడం వల్ల మనకి కూడా దేశవ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నాయి. బ్యాంక్ కేంద్ర బ్యాంకుల్లో కూడా గోల్డ్ నిల్వలు ఎక్కువగా ఉండిపోవడం, ద్రవ్యాల్భణం ఇవన్నీ ఒక కారణం అయితే, ఈ కరోనా ఇంకొక కారణంతో గోల్డ్ రేటు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయండి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం కాకుండా అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో లేదు. ఇది ఎవరో ఒకరు కొనుక్కోవడం కాకుండాను అందరికీ అందుబాటులోకి వస్తే బాగుంటుంది. కానీ ఈ రావడానికి
ప్రస్తుత పరిస్థితులు అయితే అనుకూలించట్లేదు. కానీ మనం అందరూ ఈ పరిస్థితికి రావడానికి కొంచెం కృషి చేస్తే బాగుంటుంది. అందరూ ఇది వరలక్ష్మి వ్రతం దగ్గరలో వస్తుంది కాబట్టి అందరూ మనం అంటే కొనుక్కునే విధంగా ఉంటే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారండి. ఈ గోల్డ్ రేటు ఇప్పుడు మనకి చైనా అమెరికా మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక కారణం అవుతుందండి. అందుకు ఈ గోల్డ్ రేటు బాగా హైలో ఉండడం రోజు రోజుకి అంటే రెక్కలు చాచుకొని విహరిస్తుందండి. ఈ విహరణ అనేది మనం తగ్గించాలి. ప్రతి ఒక్కరు ఈ కరోనా సమస్య ఒకవైపు ఉన్నా ఇది దీన్ని తగ్గించడానికి చూస్తే ప్రతి ఒక్కరు అంటే పూజలు చేసుకొని ఈ కరోనా టైంలో అందరూ ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఈ కరోనా మహమ్మారిని మన దగ్గర నుండి బయటకు పంపించాలనే ఉద్దేశంతో ఎన్నో రకరకాల పూజలు చేస్తున్నారండి. ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి కూడాను అందరూ సౌభాగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు అంటే చాలామందికి మొక్కవండి. ఈ ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి పూజ అనగానే వివిధ దేశ అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ టైంలో చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ వరలక్ష్మి వ్రతం అనేది పెట్టుకొని బాగా పూజలు చేస్తుంటారండి. శ్రావణ మాసం అనేది శ్రావణ నక్షత్రంలో వస్తుంది. శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం మూలాన శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే క్రమబద్ధంగా పవిత్రంగా ఆచరిస్తారో వాళ్ళకి సకల సంపదలు సౌభాగ్యం ఆయురారోగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయి. శ్రావణ మాసంలో శ్రావణ వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కాసు, పట్టు వస్త్రాలు, పువ్వులు, అమ్మవారికి కావాల్సిన ప్రసాదం వీటిలన్నింటిని చేకూర్చుకొని అమ్మవారికి శ్రద్ధతో తలార స్నానం చేసి పవిత్రంగా ఆవిడకి ఆవిడని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆవిడ అనుగ్రహం తప్పకుంటుంది. ఇంట్లో వాళ్ళని కూడా చల్లగా ఆయురారోగ్యాలతో కాపాడుతుంది. పసిడి ధరలు పైకి శ్రావణ మాసంలో మరింత పెరిగిన డిమాండ్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.